ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న మేలును దీవెనలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీరంతో ప్రోత్సాహకరంగా మా కార్యక్రమం కొరకు ప్రోత్సహిస్తున్నారు మీ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చున్నాను దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడు ఎందుకంటే తన సొంత కుమారుని ఇవ్వడానికి ఎనకతీయన దేవుడు మనకి ఎందుకు ఇవ్వడు అంటారు దేవుని వాక్యములో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడును గాక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే రెండో కీర్తన 8వ వచనం చదువుదాం దేవునికి మహిమ కలుగును గాక కీర్తనలు రెండో కీర్తన 8వ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు ఆమేన్ ప్రార్థన ప్రభువానికి స్తోత్రములు ఈ వాక్యం ద్వారా నాతో మాతో బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా దేవుని దగ్గర పొందుకోలేనంటే ఏదీ లేదు ఈ ప్రపంచంలో మనం ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు ఇక్కడ ఏమనుందంటే భక్తుడు ఏమంటున్నారు ఈ వాక్యంలో రాస్తున్నాడు కీర్తనకారుడు నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నారు అంటే మరి దేవుని అడిగితే ఆయన భూమి ఈ భూప్రపంచంలో ఏది కావాలో నీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి ఒక్కసారి ఒక ప్లైట్ ఎక్కించు ప్రభు అనుకున్నా దేవహాయ్ విజయవాడ నుంచి కనీసం హైదరాబాద్ కన్నా ఒక ఫ్లైట్ ఎక్కించమంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు దేవుడు నడిపించాడు చూడండి ఒక్క ఫ్లైట్ ఎక్కించంటే దేవుడు ప్రపంచవ్యాప్తంగా నడిపించారు ఎందుకంటే భూదిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగా ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు దీవిస్తాడు క్రైస్తవ సోదరి సోదరుడా నీ విశ్వాసంతో ఉంటే దేవుడు చేయలేదంటూ ఏది కూడా లేదు ఆయన అన్నాడు కదా భూమిని నీకు స్వాస్థ్యంగా ఇస్తా కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా నీకు ఏ అవసరతలు ఉన్నాయో ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లి నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఇవ్వలేదంటూ ఏదీ లేదు ప్రభువుకి మహిమ ఎందుకంటే ఆయన ఇస్తానన్నాడు అన్న వ్యక్తి తప్పకుండా ఆయన మాట తప్పకుండా మనకి ఇవ్వగలడు మనుషులైనా మాట ఇచ్చి మాట మార్చొచ్చు మనుషులు నీకు ఇస్తాను ఏం పర్వాలేదు మెమ్మాయి పెళ్ళికి ఎంతో కొంత సర్దుతాను చూడంటారు కొంతమంది ఆ సమయానికి వచ్చేకి ఏదో ఒకటి చేతులు ఎత్తుతారు మనుషులు మనల్ని ఈ విధంగా అనొచ్చు దేవుడు గనక మాట ఇచ్చాడా ఆయన నెరవేరుస్తాడు ప్రభుకే మహిమ కలుగును గాక చూడండి ఇంకా దేవుని నామానికి మహిమ ఆదికాండము 13:14 వచ్చింది చూడండి ఇక్కడ దేవుడు అబ్రహాముతో మరి ఏమని మాట్లాడారో చూడండి అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఉత్తర తట్టు తూర్పు తట్టు దక్షిణ తట్టు పడమర తట్టు చూడు ఈ చూచుచున్న ప్రదేశం అంతటిని నీకు నీ సంతానానికి గొడిస్తా నీతోనే కాదు ఇది అబ్రహామా నీతో పాటు ఇది బ్రేక్ అవ్వదు నీ తర్వాత నీ తదనంతరము మరి నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ఇస్తానన్నాడు ఎంత చక్కగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తెలుసా ఈరోజు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు గనక విశ్వాసంతో ఉంటే విశ్వాసంతో ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నీ జీవితంలో కూడా చేస్తాడు మరి ఇంగ్లాండ్లో పుట్టిన విలియం కేరీ గారు భారతదేశం కొరకు ప్రార్థన చేశారట దేవా నాకు భారతదేశాన్ని ఇవ్వయ్యా నేను ఆ భారతదేశంలో పరిచర్య ప్రారంభించాలయ్యా భారతదేశంలో నన్ను నడిపించని ప్రార్థన చేశాడు దేవుడు అద్భుతంగా
విలియం కేరీని భారతదేశం నడిపించాడు. అంత మాత్రమే కాదు, సిరంపూర్ అనే ప్రాంతంలో, కలకత్తా ఆ పరిసర ప్రాంతాలు, సిరంపూర్ ప్రాంతంలో గొప్పగా దేవుడు అతన్ని దీవించి అక్కడ పెద్ద బైబిల్ కాలేజీ ప్రారంభించేటట్లు దేవుడు చేయగలిగారు. దేవునికి స్తోత్రం. చూసారా, నాకు భారతదేశాన్ని నాకు అప్పగించయ్యా, భారతదేశాన్ని నన్ను నడిపించన్నప్పుడు దేవుడు అద్భుతంగా విలియం కేరీని భారతదేశానికి నడిపించగలిగాడు. అవును, క్రైస్తవ సోదరి సోదరుడా, నీ జీవితంలో మరి నీవు దేవుని ఏమడుగుతున్నా, దేని కొరకు అడుగుతున్నా, దేవుడు తప్పకుండా అది ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు, సమస్తమును ఆయన ఇవ్వగలడు. ఆయన దగ్గర కలిమి ఉంది, లేమి ఉంది, జీవం ఉంది, మరణం ఉన్నది, ఆశీర్వాదము శాపము సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా దగ్గర అన్నీ ఉన్నాయి అంటున్నాడు. ఆయన దగ్గర లేదంటే ఏది లేదు. నీ కావాలా, మరి ఏది కావాలని ఆయన అడుగు. సోదర సోదరి, దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గర సమస్తమును నీకు ఇచ్చే ఉన్నాయి అంటున్నాడు గనుక ఈరోజు నువ్వు దేవుని అడిగి దేవుని దగ్గర పొందుకో. ప్రైజ్ ద లార్డ్. యాకోబుతో కూడా దేవుడు మాట ఇస్తున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. యాకోబుతో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ యాకోబుతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడాడు ఫస్ట్. అబ్రహామ, ఉత్తర తట్టు, తూర్పు తట్టు, దక్షిణ తట్టు, పడమడ తట్టు చూడు, సమస్తము కూడా నేను నీకు ఇస్తా స్వాస్థ్యంగా. హల్లెలూయా. అలాగే ఇక్కడ అబ్రహాం తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇస్సాకు అయిపోయింది. ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబు కాలంలో కూడా దేవుడు చూస్తేవా, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాముకి ఇచ్చిన ఈవులను అంతటి తాగల నెక్స్ట్ జనరేషన్ తరతరాలు వెళ్ళిపోతూ వచ్చింది. ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన దీన్ని నీతో పాటు బ్రేక్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం మన్నా మినిస్ట్రీస్లో బిషప్ స్పర్జన్ రాజు గారు ఒక కుటుంబాన్ని ఒకసారి చూడండి. మరి పరంజ్యోతి నాన్నగారు ఐపీసీలో మరి ఉన్న పరంజ్యోతి గారు, పరంజ్యోతి నాన్నగారు ఆయన తర్వాత ఆయన 10 మంది సంతానం. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఆయన కష్టపడి పరిచర్య చేసి దేవుని సన్నిధి యథార్థంగా నమ్మకంగా సేవ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించాడు. 10 మంది సంతానం ఆశీర్వాదకరంగానే వారు ఉన్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం తరతరాలు దేవుడు ఎలా నెరవేర్చాడు. ఈరోజు తనకు కూడా పరంజ్యోతి గారికి ఇచ్చిన ఆ వాగ్దానం పెట్టాడు. బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ వచ్చారు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీవు కూడా అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ పిల్లలకు నువ్వు ఈ ఈవులను ఇవ్వగలంటే ఈరోజు దేవుని అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గర సమస్తములు ఉన్నాయి. మరి ఈరోజు చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, మన పేపర్లో చూస్తాం, రిక్షా నడుపుకునే వ్యక్తిని కుమారుడు కలెక్టర్ అయ్యాడంటే. దేవుడు తలుసుకుంటే ఎంతసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో, ఎలాంటి మరి కష్టమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దావీదు 61వ కీర్తన కూడా, దావీదును లేనంత ఎత్తైన ఉన్నతమైన స్థానానికి దేవుడు మరి ఎక్కించగలిగాడంటే, దావీదుకు దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు చేశాడు. అంటే చూడండి ఎంతగా ఆ యొక్క అనుగ్రహం, దేవుడిచ్చే ఐశ్వర్యం, దేవుడిచ్చే ఆశీర్వాదం మరి దావీదు కూడా ఇవ్వగలిగాడు. కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడి దగ్గర నువ్వేం అడుగుతున్నావు, దేవుని దగ్గర ఏం పొందుకోవాలనుకుంటున్నావు, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. ప్రభుకే మహిమ. ఎవరికో ఇచ్చారను, వారు చూడండి ఎంత రిచ్గా ఉన్నారు. వీళ్ళు చూడండి, వాళ్ళ గురించి కాదు, నిన్నెందుకు దేవుడు చేయడు. ఎవరికో ఇచ్చారనుకోవడం కాదు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టగలడు. అబ్రహాంకి ఆ రోజుల్లోనే 380 మంది పనివారు ఉన్నారంటే ఆయన దగ్గర. చూడండి ఆ రోజుల్లో, ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ఉన్నతమైన వాళ్ళకి, పలానా అంబానీ గారికో పలానా ఇంకొకళ్ళు కోటీశ్వరుడు వాళ్ళ దగ్గర ఇంట్లో పనిచేసేవాడు, ఆయన 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు. అబ్రహాం కాలంలోనే 380 మంది దాకా ఆయన దగ్గర పనివారు ఉండగలిగారు. అంటే అబ్రహాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత ఐశ్వర్యంతులు చేశాడు, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అబ్రహాం అంత కోటీశ్వరుడిగా దేవుడు చేయగలిగాడంటే అబ్రహాము దేవునికి లోబడగలిగాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లు విన్నాడు. నేను చూపించు దేశానికి వెళితే నేను ఆశీర్వదిస్తానన్నాడు. అలా అబ్రహాముని ఒకప్పుడు ఆ బొమ్మలమ్ముకుంటూ బ్రతికిన అబ్రహాము జీవితాన్ని దేవుడు ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడు.
తరతరాలుగా వాళ్ళక బిడ్డలు బిడ్డలుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాట విని నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాల వరకు నేను కృప చూపే దేవుని అన్నాడు. 1000 తరాల వరకు కూడా ఆయన ఆశీర్వాదం మన బిడ్డల బిడ్డల మీద ఉంటుంది. నీ నెక్స్ట్ జనరేషన్ ఆ విధంగా తరతరాల వరకు కూడా ఈ యొక్క ఆశీర్వాదం వెళ్ళాలంటే దేవుడు మీ కుటుంబానికి మీకు ఇవ్వగలగాలంటే ఈరోజు మొదటిగా నువ్వు దేవుని మాట వినాలా, దేవునికి లోబడాలా, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. చూడండి, ఇంకా దేవుని వాక్యంలో ఆయన కొరకు మనం ఏం చేస్తే సమస్త లోకములను విడిచిపెడితే, మార్కు సువార్తలో 10:28-30 నుంచి చదవండి. మార్కు సువార్త 10:28 నుంచి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో జాగ్రత్త వినండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వెంబడించడానికి వచ్చారు, శిష్యులు కావటానికి. మరి వీరిలో కూడా ఇంకా మా చివరికి మిగిలి 12 మంది శిష్యులు. వీళ్ళలో పేతురు ఏమంటున్నాడు, పేతురు అన్నాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామయ్యా. మేము అన్ని విడిచిపెట్టాం, కుటుంబాన్ని అన్నిటిని విడిచిపెట్టి వచ్చాం, మాకేంటయ్యా అన్నాడు. చూడండి ఆ మాటకు ప్రభు ఏం చెప్తున్నాడు. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏమంటున్నాడు, ఇప్పుడు హింసలతో పాటు నూరంతరగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నారు, నన్ను పేతురు అడిగాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టొచ్చా, మాకేంటంటే. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నా నిమిత్తము నా పరిచర్య నిమిత్తము నా పని నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులైనను భూములైనను కుటుంబమునైనను విడిచిన వారికి ఏమిస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, దేవునికి ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా మీకు ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను ఇవన్నీ నేను ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మరి మేము విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేంటి ప్రయోజనం అంటే, ఎంత చక్కగా ప్రభు చెప్తున్నారు చూడండి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నూరంతలుగా నేను మీకు ఇస్తానంటున్నాడు. అవును, ఆ నూరంతలుగా ఇచ్చే ఏసయ్య నీకుండగా నీకు భయం ఎలా? ప్రైజ్ ది లార్డ్. ఈయన దుడికి ఎక్కువ తొందర ఎక్కువ కాబట్టి అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా ప్రభు, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బ్రతకాలి ఏంటంటే, నేను విడిచిపెట్టి వచ్చాను, నేను నూరంతలుగా ఇస్తా. ప్రియ దేవుని బిడ్డారా, నాతో దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు నా ఆయన స్వరం నేను విన్నప్పుడు, నేను చిలకలూరిపేట ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మరి నేను విజయవాడ పరిచర్యకు వచ్చుకొచ్చినప్పుడు, ఈరోజు అందరూ నా దగ్గరికి వచ్చేటప్పుడు, ఈరోజు ఎంతోమంది అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులు నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి స్వార్థ కొరకు దేవుని పని నిమిత్తము తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను బంధుమిత్రులను గృహాన్ని మా ప్రాంతాన్ని మా ఇల్లును విడిచిపెట్టి వచ్చా, దేవుడు ఈరోజు సమస్త అనుగ్రహించేలా చేస్తాడు. అవును, అంటే విడిచిపెట్టమంటే ఏంటి, దేవుని పని నిమిత్తం. దేవునికే స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి నూరంతలుగా దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుడు పరిచర్యకు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది అన్నలు, ఎంతోమంది తమ్ముళ్ళు, ఎక్కడికి వెళ్ళి ఏ గ్రామాలకు వెళ్ళినా, చాలామంది కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాడు కూడా వస్తూ, అయ్యా టీవీలో మిమ్మల్ని చూస్తున్నా, మీ వర్తమానాలు వింటున్నా, మాకు ఆశీర్వాదకరంగా ఉంటున్నప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, వారు ఎంతో ప్రేమతో పలకరించినప్పుడు. ఎందుకంటే ఇంతమందిని మేము సంపాదించుకోగలిగాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతమంది బ్రదర్స్ సిస్టర్స్ దేవుడు మాకు ఇచ్చాడని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని నిమిత్తము నీవు ఈరోజు ఏమైతే విడిచిపెట్టావో సమస్తమును ఆయన దగ్గర నుంచి పొందుకోబోతున్నావు. దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సమస్తమును ఇచ్చేది దేవుడు. దేవునికే స్తోత్రం. నీకు ఆర్థిక పరిస్థిత లేమా, కష్టకాలంలో ఉన్నావా, ఇబ్బందుల ఇరుకుల, ఈరోజు దేవుని అడిగితే నీకు ఏదైనా దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది దేవుడు ఇచ్చినా కూడా వారు ఇంకా నమ్మకం ఉంచలేకపోతున్నారు. అంటే మాకు ఇంత కష్ట పరిస్థితుల్లో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మమ్మల్ని నడిపించాడే, మరి అలాగే మన్నాను గురిపించారు, ఆహారం అడిగినప్పుడు మరి దాహం అన్నప్పుడు బండను చీల్చి నీరు రప్పించారే అన్న విశ్వాసం మర్చిపోయారు వారు.
చూడండి దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో 78వ కీర్తన 19వ వచనంలో ఈ అరణ్యములో దేవుడు ఇస్తాడటవా వాళ్ళు అనుకుంటున్నారు చదవండి ఆ మాట ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడు అది వీళ్ళు ఏడు చూడండి అవిశ్వాసం అంటే ఇప్పటివరకు ఎన్నో మేలు పొందుకున్నారు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వీళ్ళని నడిపించాడు రహదారి చేస్తే దేవుడు ఎంత అద్భుతంగా ఇన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సందేహాలు చూడండి ఎన్నో వాళ్ళ కళ్ళెదుట చూడగలిగారు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు కదా ఇంతమందికి ఆహారము ఇంతమందికి నీరు ఇంతమందికి ప్రభు ఎన్నో రకాలుగా దేవుడు సహాయం చేస్తే ఇంకా ఏమంటున్నారు ఈ అరణ్యముల ఆహారం సిద్ధపరచగలడా ఆ వారు దేవునికి విరోధంగా మాట్లాడి దేవునికి విరోధంగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీరు ఉబికెను నీళ్లు కాలువలే పారెను నీళ్లు కాలువలే పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా అదిగో ఆయన కళ్ళెదుట చూశారు బండను కొట్టగానే నీరు ప్రవాహం లాగా వచ్చాయి మరి తర్వాత ఇంకేమంటున్నారు ఇళ్ళు ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన ప్రజలకు ఆ చూడండి ఇంతమంది ఉన్నాం కదా ఇంతమందికి ఆహారం ఇవ్వగలడా ఇంతమంది ప్రజలకు మాంసం పెట్టగలడా ప్రియమైనటువంటి దేవుని పెట్టలారా అసలు ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు ప్రైజ్ ద లార్డ్ ఆయనకి సమస్తమును సాధ్యమే ఆహారం ఇవ్వగలడు నీరు ఇవ్వగలడు ఏదైనా సంతానం సంతానం ఇవ్వగలడు ప్రభుకే మహిమ కలుగు దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయగలడు దీనులను పైకి లేవనెత్తగలడు ప్రైజ్ ద లార్డ్ పెంట కుప్పములు నుండి దీనులు పైకి ఎత్తగలిగిన శక్తిమంతుడు ఆయన కాబట్టి ఇంకా ఇవ్వగలడా చేయగలడా ఈరోజు నీలో డౌట్ ఎందుకు సోదరి కొంతమంది అనుకుంటారు మా బాబు అమెరికాలో చదవాలి మా పిల్లలకి అంత ఎక్కడ చదవగలడే మాకు వీసా వస్తుందా డౌట్ వద్దు ఈరోజు దేవుడు అద్భుతం చేయగలడు ప్రైజ్ ద లార్డ్ మా పిల్లలకు ఉన్నతమైన సంబంధాలు వస్తాయా మాకు ఎక్కడి నుంచి వస్తే మేము పేదవాడు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు సోదరి ఎందుకంటే దీనులను పైకి ఎత్తగలిగిన శక్తిమంతుడు దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన దేవునికే స్తోత్రం కలుగునుగాక కాబట్టి దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కలుగజేయవాడు ఆయనే దేవునికే స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా కాబట్టి నీ విశ్వాసంతో నా కుమారుడు ఉన్నతమైన చదువులు చదువుతాడు ఇదిగో నీ బిడ్డ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నావు ఆ యొక్క ఫారిన్ కంట్రీలో దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసం నీకు ఎందుకు ఉంటలేదు కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో నీవు ముందుకు నడవాలి ముందుకు సాగాలి ఆ చదవండి అక్కడ ఏమంటున్నారు ఇంకా ఆ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి వేయటకు అగ్ని రాజేశెను ఇశ్రాయేలు సంతతిని అణిచివేయటకు ప్రైజ్ ద లార్డ్ ఎందుకని వీళ్ళు నమ్మలా దేవుడు చేయగల డౌట్ ఇంకా క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంకా వీళ్ళు ఏమంటున్నారు దేవుడు ఇవ్వగలడా దేవుడు చేయగలడా అసలు దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే శారాతో దేవుడు మాట్లాడు వృద్ధాప్యం వచ్చింది ముసలితనం మాకు ముఖమంత ముడతలు పడ్డాయి అయినా శారా నవ్వుకుంటుంది నాకు ఇంకేమిస్తారు శారా మీదటికి నీ కవుగిటకు కుమారుడు ఉంటారంటే ఆమె నవ్వుకుంది నేనా నా భర్త ముసలివాడు నేను ముసలి వృద్ధాప్యంలో ఉన్నాను ఈ వయసులో మాకు పిల్లలేంటి స్త్రీధరం ఉడికిపోయింది కదా అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు అక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా కాబట్టి ఆయన ఇవ్వగలడు క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు నువ్వు విశ్వాసంతో ముందు తప్పకుండా నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు ఆమేన్ దేవుడు చేయలేదంటే ఏది లేదు ఈరోజు ఒక పాజిటివ్గా నువ్వు మాట్లాడు దేవుడు చేయగలడు నా జీవితంలో దేవుడు ఇవ్వగలడు అని నువ్వు నమ్మినప్పుడే దేవుడి కార్యం చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా యెహోషువతో కూడా దేవుడు మాట్లాడాడు అప్పటి వరకు మోషే నాయకత్వంలో మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడుగా పెరిగాడు యెహోషువ మోషే చేతుల మీద నీళ్లు పోశాడు మోషేని వెంబడించాడు మోషేతో నడిచాడు మోషే అయ్యగారని నమ్మకంగా ఉన్నాడు మరి ఎంత పరిచర్య చేసి ఉంటాడు చూడండి మోషే దగ్గర ఎంత నమ్మకం లేకపోతే దేవుడు ఆ మాట మాట్లాడతాడు ఒక వ్యక్తి ఒక పరిచారకుడుగా ఉన్న వ్యక్తిని దేవుడు ఒక నాయకుడిగా చేస్తాడు కారణం ఏంటంటే నమ్మకత్వం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా కొంతమంది ఈరోజు ఎలా ఉన్నారు సేవకులతో పాటు ఉంటున్నారు నమ్మకం లేకుండా ప్రక్కన వెళ్ళిపోయి ఏదో వీళ్ళు పెట్టేస్తున్నారు ఒక సంఘంలాగా కానీ ఇక్కడ చూసినట్లయితే మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువత ఏమంటున్నాడు యెహోషువ గ్రంథం 1:3 వచ్చింది చదవండి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఎఫ్రటీస్ నది వరకు
పడమట మహాసముద్రం వరకు మహాసముద్రం వరకు నీకు సరిహద్దు ఆ నీవు నీవు బ్రతుకు దినములన్నిటిను నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును ఏ మనుషుడును నీ ఎదుట ఆ నిలవలేకయుండును నిలవలేకయుండును నేను మోషేకు తోడయుండును నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును దేవునికి స్తోత్రం హల్లెలూయా చూడండి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేకు తోడైనట్లు నీకు తోడయ్యంట అనుకోవచ్చు యెహోషువ నేనే పాటి వన్నయ్యా మోషేయ మోషేయ గారు అంత గొప్పవాడి కాదు మోషేయ గారు గొప్పవాడు ఆయన గొప్ప నాయకుడు ఇన్ని లక్షల మంది నడిపించాడు ఆయన ఎక్కడ నేను ఎక్కడ కానీ దేవుడు అంటున్నాడు ఎంత ఆధిక్యత ఎంత కృప మోషేకు తోడైనట్టు నీకు నేను తోడయ్యంట అంత మాత్రమే కాదు నువ్వు అడుగుపెట్టు స్థలమంతట్లో నేను నీకు తోడయ్యంట భయపడకము దిగులు పడకము జడీకము కుడికి ఎడము తొట్టెలకుండు వెళ్ళని దేవుడు ధైర్యపరుస్తున్నాడు యెహోషువను ఈరోజు వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి తమ్ముడా చెల్లి అక్క దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు ధైర్యంగా ఉండు దిగులు పడకు జడియకు నీ దేవుడే యెహోవానికి తోడుగా ఉన్నాడు ఆయన నీతో నడుస్తాడు ఈరోజు నానేవాడిని విడిచిపెట్టారా బంధువులు విడిచిపెట్టారా నీ భర్త విడిచిపెట్టారా నీ స్నేహితులు విడిచిపెట్టారా నలిగిపోతున్నావా ప్రజలతో నేను మోసపోతున్నాను ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా యెహోషువతో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మోషేకు తోడైనట్టు నీకు తోడయ్యంట ఇంకా ఎంత అద్భుతం అంటే ఇది చాలామంది అనుకోవచ్చు యెహోషువను ఎంతమంది మాటలతో బాధించి ఉండొచ్చు ఎంతమందో యెహోషువను అంగీకరించకుండా ఉండిపో ఉండొచ్చు ఎందుకంటే ఏంటి ఈయన మాతో పాటు నిన్నటిదాకా ఈయన మాలో తిరిగాడు కదా మాతో పాటు ఒక పరిచర్య చేస్తాడు కదా ఈయనేంటి నాయకుడు అనుకోవచ్చు కానీ దేవుడు ఎంత కృపించాడో తెలుసా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ కృపను మరి యెహోషువ పొందుకున్నాడండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా మోషేకు తోడైనట్లు నీకు నేను తోడై ఉంటా దేవుని నామానికి మహిమ ఎంత గొప్ప చూడ ఆధిక్యత యెహోషువకి ఇచ్చాడు దేవుడు అంటే అంత నమ్మకమైన పరిచారకుడుగా యెహోషువ చేస్తాడు ఈరోజు వాక్యం వింటున్నా సహోదరి నీరోజు సహోదరుడ నీ సంఘంలో కూడా నీ దైవజనుల యొద్ద నమ్మకంగా ఉన్నావా దైవజనుడితో నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తున్నావా లేక సేవకుడు తెలియకుండా నిష్టానుసారం ప్రవర్తిస్తున్నావా దైవజనుడు అడుగుజాడు నడుస్తున్నావా నీ దైవ సేవకుడు ఏది చెప్తే అది చేస్తున్నావా నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మోషేను ఆ విధంగా మోషేతో దేవుడు మాట్లాడి మోషేను వాడుకున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయిన యెహోషువను బలపరిచాడు చూసారా మరి మోషే ఎలలేదు కూడా యెహోషువ ఎలగలిగాడు ప్రైజ్ ద లార్డ్ ఎందుకు కారణం ఏంటంటే నమ్మకత్వం దేవుని నామానికి మహిమ కలుగును గాక అందుకే ప్రభు ఏమన్నారు నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అవును మరి కొంతమంది ఈరోజు మనం ఎంతో గమనించండి గురువులు మించిన శిష్యులు ఉన్నారు గురువు దగ్గర పరిచర్య చేస్తే ఎంతో గొప్పవాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా కాబట్టి ఏలియా దగ్గర ఏలీ దగ్గర మరి సమూయేలు పరిచర్య చేస్తారు ఏలియా దగ్గర మరి తర్వాత ఎలీషా పరిచర్య చేస్తాడు ఏలియా 9 అద్భుతాలు చేస్తే ఎలీషా 18 అద్భుతాలు చేస్తాడు ఎందుకంటే దేవుడు ఇంకా ఆయన శిష్యుని బలంగా వాడుకున్నాడు నమ్మకాన్ని బట్టి ప్రైజ్ ద లార్డ్ ఈరోజు నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి నమ్మకత్వం మెయిన్ ప్రైజ్ ద లార్డ్ నమ్మకమైన పరిచారకుడిగా పరిచారకురాలుగా నువ్వు ఉంటే ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని అందు విశ్వాసం ఉంచినాడు గనుక యెహోషువను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగాడు దేవునికే మహిమ కలుగును గాక చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకంటే దేవుని వాక్యాలు ఉంది కదా రోమపత్రిక 8:31 వచనం చదవండి ఆయన సొంత కుమారుని తండ్రి ఈ భూలోకానికి ఇవ్వటానికి వెనక తీలా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు మనందరి కొరకు దేవునికి స్తోత్రం చూడండి ఎంత చక్కని మాట తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనుక తీయని దేవుడు ప్రైజ్ ద లార్డ్ ఈ భూలోకంలో కష్టాలు శ్రమలు శిలువ మరణం వేదన అవన్నీ తెలుసు తండ్రికి కానీ కుమారుని భూలోకాన్ని ఇవ్వటానికి వెనుక తీయలా కుమారుడు ఆ హింసలు బాధలు శ్రమలు అనుభవించడానికి కూడా తండ్రికి ఇష్టమైంది అంటే తన సొంత కుమారుని ఇవ్వటానికి అనగదీయని దేవుడు నీకు నాకు ఎందుకు ఇవ్వడు నువ్వు ఈరోజు ఏం అడిగితావు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఉదాహరణకు మన బిడ్డలు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాకు చాక్లెట్ అంటే ఏదో రాయి తీసుకొస్తావా తన నాన్న చాప తినాలనిపిస్తుంది అంటే పాము తీసుకొచ్చి ఇదే చేప అంటావు అనలేవు ఎందుకు మన బిడ్డలకు మంచి ఇవ్వని వాళ్ళని కోరుకుంటావు
అలాగే యేసయ్య కూడా ఈ రోజు నీకు మంచి ఈవులు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆయన నీకు సమస్తమును ఇస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తిమంతులని ఎఫెసీ పత్రిక 3:3లో ఉంటుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటేను అత్యధికముగా ఆయన చేసే దేవుడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో 36:29 నేను మరి ధాన్యానికి ఆజ్ఞాపిస్తా, ప్రైజ్ ద లార్డ్, కరువులో కష్టములో ఈ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ జనాంగంతో. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36:29 దేవునికి స్తోత్రం కలుగును గాక. పోగొట్టి రక్షింతును, కరువు రానీక ధాన్యమునకు దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏమన్నాడు, ధాన్యానికి ఆజ్ఞాపిస్తా, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తా. ఆర్థిక పరిస్థితులన్నీ నలిగిపోతున్నావా, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ కన్నీరు, ఏంటి నాకు ఈ కష్టం అనుకుంటున్నావు. దేవుడు సమస్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైనటువంటి చెల్లి, ప్రియ అక్క, ఈరోజు విశ్వాసంతో నువ్వు ఉంటే దేవుడు తప్పకుండా నాకు నీకు ఈవెనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చదువుకున్నాక మూలవాక్యంలో ఏమని ఆ యొక్క కీర్తన 2:8 ఏమన్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే దేవుడు. ఈరోజు నీకు ఏం కావాలో, నీకు ఏం అవసరమో ఆయన ఇస్తాడు. నన్ను అడుగుము, జన్మలకు స్వాస్థ్యము గాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాని ఇస్తానన్న దేవుడు ఈరోజు సమస్తమును నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక నీకేం అవసరం, నీకే అవసరత ఉన్నదో ఈరోజు ప్రభువు నాడు. యోహాను సువార్త 15:7 మీరు నా యందు నా మాటను మీ యందు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడగమన్నాడు. దేవుని నిలిచి ఉండి అడిగితే అద్భుతంగా పొందుకుంటా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి. అయ్యా, బిడ్డలను మీరు ఒక్కసారి కనికరించండి నాయన. వ్యాధిగ్రస్తులు ఉన్నవారిని ముట్టండి నాయన. రోగాలతో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. దయ్యాలను పారగొట్టండి. ఏస్తు నామములో ప్రతి బలహీనతను నిర్మూలన చేసి నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యముగా ఇస్తానన్న దేవ, వాగ్దానం ఇచ్చిన దేవ, నమ్మదగిన దేవ, బిడ్డలకు నీ సహాయం అందించమని అయ్యా యొక్క సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించి నీ మేలతో తృప్తిపరిచి మహిమ పొందుకోమని ఏస్తు నామములు ప్రార్థిస్తూ వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాములు వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాతో పంచుకోగలరు. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో విశ్వాసంతో భారంతో మేము ముందుకు నడిపిస్తున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రాం కొరకు మీ వంతుగా మీరు కూడా స్పాన్సర్ చేయొచ్చు. దేవునికే స్తోత్రం. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఎంతోమంది ఈ కార్యక్రమం చూస్తున్న వారు మీకోసం ప్రార్థించినప్పుడు అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంతమంది దీవెనకు మీరు కారకులు అవుతారు. దేవుడు మిమ్మలను దీవించును గాక. అంత మాత్రమే కాదు, మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అంటే మా వర్తమానాలన్నీ వస్తాయి. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. ఎనీ టైం మీరు మాకు ఫోన్ చేయొచ్చండి. మీకోసం తప్పకుండా నేను నా ప్రార్థన బృందం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.